తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలోని రైతులు రోడ్డుపైకి వచ్చి రాజధాని అమరావతిలోనే ఉండాలని నినాదాలు చేస్తున్నారని అన్నారు. 13 జిల్లాల ప్రాంత ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని కాకినాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ నిరసన కార్యక్రమం విజయవాడలో చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నామన్నారు. అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వాపోయారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యక్తిగత స్వార్థ నిర్ణయాలు తీసుకుంటుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు ఇంటి వద్ద మనం ఉన్నాము. వారిని అవసరం జరిగింది. వారు దీనిపైన ఎలా స్పందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీకు మనకు అందరూ తెలుసు, దగ్గర 33 రోజులుగా రాజధాని రైతులు రోడ్డుపైకి వచ్చి రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 13 జిల్లాల ప్రజలు కూడా రాజధాని ఒకే ప్రాంతంలో ఉండాలి, అభివృద్ధి కేంద్రీకృతం అవ్వాలి తప్ప పరిపాలన అంతా ఒకచోట ఉండాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అలాంటి దాన్ని ఈ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు అసెంబ్లీలో ఏదైతే అసెంబ్లీ పెట్టబోతుందో దానిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దానికి ఎగ్నెస్ట్గా అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రాజధానిలో అందరూ విజయవాడ వెళ్ళాలనుకున్నాం, ఎందుకంటే ప్రభుత్వం తెలియడం కోసం, ప్రజలకు అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియపరచడం కోసం నిరసన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అందరిని అవసరం చేశారు, మీరు చూస్తున్నారు. ఈరోజు అదే కాకుండా చూసుకున్నట్టు అక్కడ కూడా నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది ఈ అసెంబ్లీలో ఈ రోజున ప్రభుత్వం. అంటే వాళ్ళు అనుకున్నదే చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఇది వాళ్ళ విధానం, ఈ ప్రభుత్వ విధానం చూస్తుంటే గతం గుర్తుకొస్తుంది మనకి. ఈ రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేసేటప్పుడు కూడా ఆనాడు ఢిల్లీలో పార్లమెంట్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని మీ మీడియాను కూడా లోపల రానియకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని రెండు మొక్కలు చేశారు. ఆ రోజున ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలు కూడా తుడిచిపెట్టిపోయింది, ఎక్కడ కనబడలేదు. అంటే ప్రజాభిప్రాయం తీసుకోలేదు, తీసుకోకుండా వ్యక్తిగత స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూడా వ్యక్తిగత స్వార్థం కోసం పోతుంది, స్వార్థ రాజకీయాల కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది. వాళ్ళకి అదే పరిస్థితి వస్తుందని నేను భావిస్తున్నాను. సరే, ఏదైనప్పుడు కూడా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు మెజార్టీ ఉందని 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఇది రాజధానికి ఏదైతే భూములు ఇచ్చారో రైతులు రాజధాని కోసం ఇచ్చారు తప్ప ఏ ఒక్కరి కోసం, చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకరికి ఇవ్వలేదు. 5 కోట్ల జనాభా, వాళ్ళకి మనుగున భావతరాలు భవిష్యత్తుకు రాజధాని ఇక్కడ వస్తుందంటేనే భూములు ఇచ్చారు వాళ్ళు. ఏదైతే మీరు కాదని నిర్ణయాలు తీసుకుని విడదీశారో, కానీ రైతుల పక్షాన ఈరోజు చట్టం దృష్టిలో పెట్టడం జరిగింది, కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. కోర్టు ద్వారా, చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది మేము భావిస్తున్నాం. ఆ విధంగా మీరు మీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అదేది చెల్లదు, చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నానని సందర్భంగా తెలియజేస్తాను. చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో కాంగ్రెస్కి ఎటువంటి దుస్థితి వచ్చింది, అదే దుస్థితి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా రాబోతున్నప్పుడు తలుపులు వేసి పార్లమెంట్ సాక్షిగా రెండు రాష్ట్రాలను అన్యాయంగా విడదీసిన
పాపం కాంగ్రెస్ ఇప్పటికి ఒడగొట్టుకుంది ఆ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణలో ఏపీలో కూడా అది మొత్తం క్లోజ్ అయిపోయింది. అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి రావడం తథ్యం అని చెప్పి మాజీ శాసనసభ్యులు కొండబాబు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పెట్టలేని నిర్ణయాలు ఉన్నాయని చెప్పి చాలామంది టీడీపీ నాయకులు మేయర్ గారు కానివ్వండి రూరల్ టూ ఎమ్మెల్యే గారు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజల పక్షాన మేము టీడీపీ ఎప్పుడు ఉంటుంది ప్రజల కోసం పోరాడతాం ఇది మా వ్యక్తిగత పోరాటంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకీతో సాగర్ 19 న్యూస్ కాకినాడ.